నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే గణాంకాలొద్దు పరిష్కారం చెప్పండి అంటూ ఇంటర్మీడియట్ బోర్డుని హైకోర్టు ప్రశ్న ఆదేశించిన వార్త ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లపై హైకోర్టు ఆదేశం. 10 రోజుల్లో 30 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలు పునర్మూల్యాంకనం చేయలేరా? కమిటీతో ప్రయోజనం ఏమిటి? 9:29 ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. కేరళ యూపీలోనూ అవకతవకల ఈవీఎంలే. ఏపీ గోవాల్లోనూ అదే తంతు. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం. 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇంటిపై ఈతకులను కట్టుకోవచ్చు, భవన నిర్మాణ అనుమతుల్లో మార్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా కొట్టొచ్చినట్టుగా నిర్లక్ష్యం అంటూ హైకోర్టు నిన్న కామెంట్ చేసిన వార్త. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంపై హైకోర్టు మండిపాటు. విద్యార్థులకు సంబంధించిన ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ వ్యాఖ్య. మూడో రోజు ఉద్రిక్తత. ఇంటర్ బోర్డు వద్ద కొనసాగిన ఆందోళనలు, రోడ్డుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బైఠాయింపు, సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు. అదేవిధంగా ఉత్సాహంగా పోలింగ్. 3వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్. 65.61% నమోదు. అస్సాంలో అత్యధికంగా 80.73%. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్లో అత్యల్పంగా 13.61%. రాహుల్కు సుప్రీం ధిక్కార నోటీసు. రాఫెల్ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్పై ధిక్కార నోటీసు ఇచ్చిన పరిస్థితి. నేడు కాళేశ్వరం వెట్రన్ భారీ పరీక్షకు రంగం సిద్ధం. 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్న 4 మోటార్లు నందిమేడారం చెరువులోకి చేరనున్న నీళ్లు. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా చెరువుల్లో ఫ్లాట్ల దందా అన్న వార్త హైలైట్ అవుతోంది. రెవెన్యూకి సంబంధించిన వైఫల్యాలపై వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో రియల్టర్ల దాహానికి కుదించుకుపోతున్న జలవనరులు, చికెన్ భూములపై కబ్జా, ఫీడర్ ఛానల్ పూడ్చివేత అంటూ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని ఒకటి ప్రజెంట్ చేసిన పరిస్థితి. కాళేశ్వరం పరీక్ష నేడే. నందిమేడారం రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేందుకు సర్వం సిద్ధం. ఉదయం 11 గంటలకు భారీ మోటారు వెట్రన్. రేపు మరో 2 మోటార్ల ఎత్తిపోత. ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గడువు పెంపు. దరఖాస్తులకు మరో 2 రోజుల అవకాశం. ఇప్పటి వరకు 13,000 దరఖాస్తుల స్వీకరణ. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా? త్రిసభ్య కమిటీ తెలుస్తుంది. నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు. విద్యార్థులు తల్లిదండ్రులు రెచ్చగొట్టే విపక్షాలను మానుకోవాలి అంటూ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒకటి కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా విద్యా హక్కు అమలు ఏది అంటూ హైకోర్టు ప్రశ్నించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. బాలల భవిష్యత్తు ఏం చేద్దామని కెన్యా, ఉగాండా లాంటిలా పిల్లల్ని మారుస్తారా? కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఆగిపోతారా? సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? అక్కడికి వెళ్లకుండా ఎవరు అడ్డుపడ్డారు? అసలు రాష్ట్రం వాటానైనా ఖర్చు పెట్టారా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల పరంపర అన్న వార్త హైలైట్ అవుతుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వానిది హనుమంతుడి శక్తి తలుచుకుంటే చేయగలదు అంటూ కామెంట్ చేసినట్టుగా మరొక వార్త. అదేవిధంగా తప్పు మీదే. అర్ధరాత్రి నిప్పు రాజేసి పిల్లల్ని రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకోమంటే ఎలా? మీ నిర్వాహకానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? ఇంటర్ బోర్డుకు హైకోర్టు ప్రశ్న. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ రాష్ట్రాల టూర్ మొదలుపెట్టబోతున్నారంటూ మరొక వార్త. తొలుత ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చించబోతున్నారు అన్నది వార్త. రాహుల్కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు. చౌకీదార్ వ్యాఖ్యలు ఆపాదించడంపై జారీ. చింతిస్తున్నా అన్న తప్ప క్షమాపణ కోరలేదు. మీనాక్షి లేఖి తరపు న్యాయవాది అభ్యంతరం. మరి మోదీ క్లీన్ చిట్ వ్యాఖ్య మాట ఏంటి అని ప్రశ్నించిన కాంగ్రెస్ దాన్ని వినిపించుకొని బెంచ్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా ఫినిషింగ్లో ఫిరాయింపులు. మరో 2 జంప్ అయితే చేజారనున్న సిఎల్పి 3-4 రోజుల్లో వ్యవహారం క్లైమాక్స్కి రాబోతోంది అంటూ వార్త. సమస్య వస్తే చేతులెత్తేస్తారా? ఇంటర్ బోర్డు రిజల్ట్ గందరగోళంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఫైల్ వస్తే పెండింగే అన్న వార్త. సెక్రటరేట్లో పరిస్థితిపై ఒక వార్త హైలైట్ అవుతుంది. సెక్రటరేట్లో కుప్పలుగా ఫిర్యాదులు. 5.5 ఏళ్లలో 89,876 ఫైళ్ళు వచ్చినవి. దాంట్లో పరిష్కరించినది మాత్రం 10% అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది.
పల్లెల్లో మళ్లీ గుడంబ విచలవిడిగా తయారీ అమ్మకాలు, గిరిజన ప్రాంతాల్లో జోరుగా దందా, పునరావాసం దక్కక మళ్లీ గుడంబ వైపు గిరిజనులు వేలాది లీటర్లు సారా పట్టుకుంటున్న ఎక్సైజ్ అధికారులు అంతకు భారీగా అంతకు రెట్టింపులో విక్రయాలు. మార్చిలో 1317 కేసులు నమోదు చేశారన్న వార్త ఒకటి కనిపిస్తోంది. విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతిలో ప్రధానంగా మరో ఇంటర్ విద్యార్థి బలవన్ మరణం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఆరిన జ్యోతి ఫలితాల తర్వాత ఇప్పటి వరకు మృతుల సంఖ్య 20 అంటూ ఒక వార్త కనిపిస్తోంది. తిరుపతిలో కిరీటాల దొంగ అరెస్ట్. 1300 గ్రాముల బంగారు కడ్డీల స్వాధీనం. 80 రోజుల దర్యాప్తు అనంతరం చిక్కిన కేడి. ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్. అదేవిధంగా ప్రియాంక పోటీపై నేడో రేపో నిర్ణయం. వారణాసి స్థానంపై కాంగ్రెస్ సీరియస్గా చర్చ. ఈ నెల 26న ప్రధాని మోదీ నామినేషన్. తలసానిపై దేశద్రోహ కేసు నమోదు చేయాలి అంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేసిన పరిస్థితి. అభినందన్ విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో మోదీ చేసిన కామెంట్స్ని తప్పుపట్టినందుకు ఆయన ఈ కామెంట్ చేశారు. ప్రధాని మోదీకి నిజామాబాద్ రైతుల సగ వారణాసిలో పోటీ చేయాలని నిర్ణయం. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్కు రంగం సిద్ధం చేసుకుంటున్న రైతులు. నవ తెలంగాణ చూద్దాం. నవ తెలంగాణలో ప్రధానంగా చేతులు ఎత్తేస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నించిన వార్త. ఇంటర్లో అవకతవకలపై ప్రభుత్వానికి హైకోర్టు చురకలు. యంత్రాంగం లేదని బాధ్యతల నుండి తప్పుకోవద్దు, మీనమహేషాలు లెక్కించకుండా తల్లిదండ్రుల కోణంలో ఆలోచించండి అంటూ హైకోర్టు చెప్పిన వార్త. బకాయిలు ఇవ్వకపోతే సమ్మెలోకి, సీసీఐస్ డబ్బులు ఇవ్వాలి, హామీలను నెరవేర్చాలి. బస్ భవన్ ఎదుట టీఎంయు ధర్నా. అశ్వత్థామరెడ్డితో సహా థామస్ ధర్నాలో పాల్గొన్న పరిస్థితి. నిన్నటి వరకు వాళ్ళు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న యూనియన్. ఇది నిమ్స్లో రోగుల నరకయాతన. వేలాది రోగులకు 2 MRIలు, 2 CT స్కాన్లు, 4 అల్ట్రాసౌండ్లు, ఎక్స్రే స్కానింగ్, MRI రాస్తే రిపోర్టు కోసం రోజుల తరబడి పడిగాపులు. ఏ పరీక్ష రాయించుకోవాలనుకున్నా గంటల పాటు నిరీక్షణ అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. ఇవి వార్తాపత్రికలో వచ్చిన అంశాలు, వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు గెస్ట్ను ఒకసారి పరిచయం చేసుకుంటే, రాజకీయ సామాజిక విశ్లేషకులు వీరయ్య గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నగేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. బీజేపీ నేత తూత్తుపల్లి రవికుమార్ గారు ఉన్నారు. టీఆర్ఎస్ నేత అనూప్ కుమార్ గారు ఉన్నారు.